पावर ऑफ तेलुगु वॉइस की स्वागतम। दीपावली समय में लक्ष्मीदेवी पूजिस्ते आ तर्वात रोजु नुंडि हरिहरुलनु स्तुतिंचे भक्तुलतो अय्यप्प दीक्षनु स्वीकरिंचे स्वामुलतो आलयालन्नी कलकल्लाडे पवित्र कार्तीक मासं मोदलवुतुंदि। अंतटा भक्ति भावं कनिपिंचे ई समयंलो दीपावली रोजुन लक्ष्मीदेविनि एंदुकु पूजिंचाली, कार्तीकंलो शिवाराधन एंदुकु चेयाली, अय्यप्प दीक्षने एंदुकु तीसुकोवाली అనే మన ప్రశ్నలకు పురాణాలు ఏం చెబుతున్నాయంటే ఇప్పుడు తెలుసుకుందామా మరి. లక్ష్మీదేవి సిరి సంపదలకు ప్రతీక. తనని త్రికరణ శుద్ధిగా ఆరాధించే భక్తులకు అష్ట ఐశ్వర్యాలను ప్రసాదించే ఐశ్వర్య స్వరూపిణి. అలాంటి లక్ష్మీదేవిని దీపావళి రోజున శ్రద్ధగా పూజిస్తే సుఖశాంతులతో పాటు చేసే ప్రతి పనిలో విజయం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. లక్ష్మీదేవి ఉద్భవం వెనుక ఓ కథ ప్రాచుర్యంలో ఉంది. ఒకసారి దుర్వాస మహర్షి ఇంద్రుడికి ఓ విలువైన హారాన్ని కానుకగా ఇచ్చాడు. ఇంద్రుడు దానిపైన ఏమాత్రం ఆసక్తి లేదు అన్నట్లుగా ఆ హారాన్ని వెంటనే తన దగ్గర ఉన్న ఐరావతం మెడలో వేయటంతో అది ఆ హారాన్ని నేల మీద పడేసి తొక్కేసింది. అది చూసి అవమానంగా భావించిన దుర్వాసుడు ఇంద్రుడి గర్వానికి రాజ్యభోగాలే కారణం కాబట్టి ఇకపైన అవి ఏవి ఉండవని శపించి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నుంచి ఇంద్రుడికి కష్టాలు మొదలయ్యాయి. అదే అవకాశంగా రాక్షసులు కూడా ఇంద్రుడి రాజ్యం పైన దండెత్తి విజయం సాధించడంతో దేవేంద్రుడు విష్ణుమూర్తి దగ్గరకు వెళ్ళి మొరపెట్టుకుని పరిష్కారం అడిగాడు. దాంతో విష్ణువు క్షీరసాగర మదనం చేయమని సూచించాడు. ఓవైపు అసురులు, మరోవైపు దేవతలు క్షీరసాగర మదనం చేసేందుకు సిద్ధమయ్యారు. కాసేపటికి గరళం, పారిజాతం చెట్టు లాంటివే కాదు, చంద్రుడు, ధన్వంతరి కూడా క్షీరసాగర మదనం నుంచే వచ్చాయి. అదేవిధంగా లక్ష్మీదేవి కూడా తామర పువ్వు మీద కూర్చుని ఉద్భవించి ఆ తర్వాత విష్ణుమూర్తి చెంతకు చేరింది. అలా వచ్చిన లక్ష్మీదేవి అనుగ్రహం వల్లే ఇంద్రుడు తన వైభోగాన్నంతా మళ్ళీ పొందాడని, అమ్మవారు అమావాస్య నాడు జన్మించడం వల్ల తల్లి రాకను పురస్కరించుకుని దీపావళి నాడు దీపాలు వెలిగించి పూజించడాన్ని ఓ సంప్రదాయంగా పాటించడం మొదలుపెట్టారని అంటారు. అలాగే మరో కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. ఇంద్రుడు విష్ణుమూర్తి వద్దకు వెళ్ళినప్పుడు దీపం వెలిగించి దాన్నే మహాలక్ష్మి స్వరూపంగా భావించి ప్రార్థించమని చెప్పాడు. అలా ప్రార్థించిన ఇంద్రుడు తిరిగి తన సంపదను పొందినట్లుగా చెబుతున్నాయి పురాణాలు. అందుకే దీపావళి పండుగ నాడు లక్ష్మీదేవి ప్రతీకగా దీపలక్ష్మిని పూజించే సంప్రదాయం మొదలైందని, ఈ రోజున లక్ష్మీదేవిని ఆరాధిస్తే సకల సంపదలు కలుగుతాయని అంటారు. కార్తీకం కూడా ఎంతో పవిత్రం. దీపావళి తర్వాత నుంచి వచ్చే తర్వాత రోజు నుంచి వచ్చే పవిత్ర కార్తీక మాసం ఆరంభమవుతుంది. పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైన ఈ మాసంలో హరిహరులను పూజిస్తే జన్మజన్మల పాపాలన్నీ తొలగిపోతాయని కార్తీక పురాణం పేర్కొంటుంది. ఈ నెల రోజులు తెల్లవారుజామున చేసే స్నానం, జపం, ధ్యానం, సాలగ్రామ దర్శనం, శివకేశవుల నామస్మరణ అన్ని శుభాలను కలిగించేవే అని అంటారు. శివారాధనకు అత్యంత ప్రాధాన్యమున్న మాసంగా పరిగణించే కార్తీకంలో సోమవారాలు చేసే ఉపవాసాలకు, సాయంత్రం పూట తులసి కోట వద్ద వెలిగించే దీపాలకు ఎంతో ప్రాధాన్యం ఇస్తారు. అదేవిధంగా ఎంతో పర్వదినంగా పరిగణించే కార్తీక పౌర్ణమి నాడు 365 ఒత్తులను వెలిగించడం వల్ల సర్వశుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. పేరుకు ఈ నెల కార్తీకం అయినా ఈ మాసంలో మహావిష్ణువును కూడా ఆరాధించాలని, హరిహరులను కలిపి పూజించడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయని కూడా అంటారు. అయ్యప్ప స్వామి దీక్ష ఎందుకంటే కార్తీక మాసం అనగానే చాలామంది అయ్యప్ప దీక్షను చేపట్టేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఈ మాసంలోనే అయ్యప్ప దీక్షను ఎందుకు స్వీకరిస్తారంటే అయ్యప్పను హరిహరసుతుడిగా, శివకేశవుల స్వరూపంగా పూజిస్తారు. మకర సంక్రమణ సమయంలో స్వామి మకర జ్యోతి స్వరూపంలో ఆవిర్భవిస్తాడని భక్తుల నమ్మకం. ఆ జ్యోతిని చూడాలంటే మండలం పాటు అయ్యప్ప దీక్షను స్వీకరించాలి. కాబట్టి కార్తీక శుక్ల పాడ్యం మొదలుకొని మంచి రోజుల్లో మాలను ధరించి నియమనిష్టలతో మండలం రోజులు దీక్షను చేపట్టి ఆ తర్వాత స్వామి సన్నిధానానికి చేరుకోవడాన్ని ఓ నియమంగా పెట్టుకుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే కార్తీకం అంటే దీక్షలకు, నియమాలకు, వ్రతాలకు, ఉపాసనకు అనువైన మాసం కాబట్టి ఈ నెలలో ఏ పని చేసినా భగవంతుడి అనుగ్రహం పొందవచ్చని భక్తుల విశ్వాసం.
ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సుమా.